ప్రతిక బుల్టిలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెజవాడ గ్యాంగ్ వార్ కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. గ్యాంగ్ వార్ లో ప్రధాన సూత్రధారి ట్రాక్టర్ డీలర్ సోనాలిక్ నాగబాబుగా పోలీసులు గుర్తించారు. పెనమలూరు నియోజకవర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నాగబాబు చెప్తే జరగని పని అంటూ లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో అపార్ట్మెంట్ పంచాయతీకి ధనేకుల శ్రీధర్ ప్రదీప్ రెడ్డితో సిట్టింగ్ కు నాగబాబు ముహూర్తం నిర్ణయించాడు. పేకాటలో పరిచయమైన సందీప్ ని ఈ సెటిల్మెంట్ కు ఉపయోగించుకోవాలని నాగబాబు నిర్ణయించుకున్నాడు. నాగబాబు సందీప్ కి కామన్ ఫ్రెండ్ కు చెందిన స్థలంలో ప్రదీప్ శ్రీధర్ల మధ్య నాగబాబు సిట్టింగ్ ఏర్పాటు చేశాడు. ప్రదీప్ వద్ద గుమస్తాగా పనిచేస్తున్న స్నేహితుడికి పండుతో పరిచయం ఉండడంతో అపార్ట్మెంట్ సెటిల్మెంట్ వ్యవహారాన్ని పండుకు ప్రదీప్ చెప్పాడు. సెటిల్మెంట్ జరుగుతున్న ప్రదేశానికి పండు నేరుగా వెళ్లగా కాసేపటికి సందీప్ అక్కడకు చేరుకున్నాడు. అక్కడ పండును చూసి సందీప్ ప్రశ్నించాడు. ఆపై ఇరువురు మధ్య మాటామాట పెరగడంతో సందీప్ కాలర్ను పండు పట్టుకోవడంతో అప్పటి నుంచి ఇరువురు మధ్య వివాదాలు ప్రారంభమైనట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. బెజవాడ గ్యాంగ్ వార్ కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. గ్యాంగ్ వార్ లో ప్రధాన సూత్రధారి ట్రాక్టర్ డీలర్ సోనాలిక్ నాగబాబుగా పోలీసులు గుర్తించారు. పెనమలూరు నియోజకవర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నాగబాబు చెప్తే జరగని పని అంటూ లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో అపార్ట్మెంట్ పంచాయతీకి ధనేకుల శ్రీధర్ ప్రదీప్ రెడ్డితో సిట్టింగ్ కు నాగబాబు ముహూర్తం నిర్ణయించాడు. పేకాటలో పరిచయమైన సందీప్ ని ఈ సెటిల్మెంట్ కు ఉపయోగించుకోవాలని నాగబాబు నిర్ణయించుకున్నాడు. నాగబాబు సందీప్ కి కామన్ ఫ్రెండ్ కు చెందిన స్థలంలో ప్రదీప్ శ్రీధర్ల మధ్య నాగబాబు సిట్టింగ్ ఏర్పాటు చేశాడు. ప్రదీప్ వద్ద గుమస్తాగా పనిచేస్తున్న స్నేహితుడికి పండుతో పరిచయం ఉండటంతో అపార్ట్మెంట్ సెటిల్మెంట్ వ్యవహారాన్ని పండుకు ప్రదీప్ చెప్పాడు. సెటిల్మెంట్ జరుగుతున్న ప్రదేశానికి పండు నేరుగా వెళ్లగా కాసేపటికి సందీప్ అక్కడికి చేరుకున్నాడు. అక్కడ పండును చూసి సందీప్ ప్రశ్నించాడు. ఆపై ఇరువురు మధ్య మాటామాట పెరగడంతో సందీప్ కాలర్ను పండు పట్టుకోవడంతో అప్పటి నుంచి ఇరువురు మధ్య వివాదాలు ప్రారంభమైనట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.